వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ రాష్టంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువస్తామని, 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తామన్నారు. పీసీసీ అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిజామాబాద్ వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికి భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిజామాబాద్ అభివృద్దికి మంత్రులు సహకరించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. పీసీసీ అధ్యకుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత జిల్లా నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభ అట్టహాసంగా సాగింది. ఆ సభకు కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మర నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సురేఖ హాజరయ్యారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్ని అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తాము చేతల్లో చేసి చూపిస్తున్నామని గత ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను దసరా కానుకగా అర్హులైన వారికి అందిస్తామని పొంగులేటి పునరుద్ఘాటించారు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే డబుల్ రెడ్ బెడ్రూమ్ ఇల్లు సగం సగం కట్టి వదిలేసిందో, ఈ గడిచిన 10 నెలల నుంచి వారు వదిలేసిన చాలా ఇళ్లని మనం పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ దసరా లోపే అర్హులైన పేదవాళ్లకి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం పూర్తి చేశామో, పూర్తి చేసిన ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఆ గ్రామంలో ఆ డివిజన్ లో నివసించే పేదవాళ్లకి ఈ దసరా లోపే తాళం చెయ్యి ఈ ప్రభుత్వం వాళ్ళ చేతికి అందించనుంది. 10 ఏళ్లలో 1 రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అధిక స్థానాలు గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఇవాళ మాట్లాడుతున్నాడు కేటీఆర్, హరీష్ రావు వదిలిపెట్టిన రోడ్ల మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు. మనం ఏ పని చేసినా దాని ఉంటా. అందుకనే సోదరులారా, నిజామాబాద్ జిల్లాలో రాబో ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మీ అందరికి ఒకటే కొడుతున్నాం, మీ మంత్రులందరం కూడా ప్రజలు సురేశ్వరరెడ్డి గారు నాయకత్వంలో, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము అందరం ఉంటాం. ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తి సపోర్ట్ ఉండదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ స్థానాలు 90% స్థానాలు గెలవాలి. 10 ఏళ్లలో దేవుడి పేరిట ప్రధాని మోదీ ఓట్లు దండుకున్నారని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలన్న మహేష్ కుమార్ గౌడ్ పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపుంటుందని, అందుకు తానే ఉదాహరణ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీసీ అధ్యక్షుడిగా 2028లో జరిగే ఎన్నికల్లో మొన్న 64 సీట్లు ఇచ్చినట్టు ప్రజల నుండి ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేసి కనీసం 90 నుంచి 100 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో తిరిగి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో మన భవిష్యత్ అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం 15 పార్లమెంట్ సీట్లు వారికి అందిస్తామని, తద్వారా మన భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో నిండు మనసుతో పనిచేసి ఆ కార్యక్రమాన్ని 2028లో మా సారథ్యంలో అది ముందుకు నడిపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు జిల్లాగా ఉన్నట్టు నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి అన్నిటికీ అన్ని అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలపై మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.